అన్న నమస్కారం. నమస్కారం అన్న, మీ పేరు? ప్రదీప్ కుమార్. ప్రదీప్ కుమార్, ఏ ఊరన్న మనది? గౌతపూర్. గౌతపూర్. ఏం చేస్తుంటావు అన్న? ఇంటర్ కంప్లీట్. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఖాళీనే ఉంటారా? ఖాళీగానే. చెప్పండి అన్న, మరి కేసీఆర్ గారు వచ్చి 9.5 ఏళ్ళు అవుతుంది కదా, మన ఊరు ఏమైనా అభివృద్ధి జరిగిందా మన గౌతపూర్ గ్రామం? అభివృద్ధి ఏం లేదన్న, 64 ఇండ్లు కట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అవి 5 ఇండ్లు కట్టి అవి ఇంతవరకు కూడా ఎవరు పంచలేదు. దాదాపు 5 ఏళ్ళు అవుతుంది కట్ట, అవి 6 మంత్స్ అవుతుంది. అది 6 ఇయర్స్ అవుతుంది. అంటే 64 ఇండ్లు మన ఊరు మన గ్రామానికి మాత్రమేనా, లేదంటే ఇతర గ్రామాలకు కూడా? అవి ఒక బోడిజనపేట, అపోజిపల్లి, ఒక 10-15 ఊర్ల పేరు చెప్తురు, కానీ మన గ్రామానికి 22, అవి కూడా ఇంతవరకు ఎవరికి ఇస్తలేదు. ఊర్లో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏమైనా వేసిరా కొత్తగా? సర్పంచ్ ఒకడికి పర్లేదు, డ్రైనేజ్ సిస్టమ్, సీసీ రోడ్లు అన్ని సర్పంచ్, ఒక్కొక్క సర్పంచ్ మంచిగా చేయించిండు. లక్ష్మీరెడ్డి పరంగా అయితే ఏ పని చేయలేదు. బాగాలేదు ఆయన. టీఆర్ఎస్ నాయకులు చచ్చిపోతే టీఆర్ఎస్ నాయకులు ఇల్లు దాకా తప్ప గౌతపూర్కి ఎప్పుడు రాడు. అంతే, ఆ రెండు విషయాల తప్ప గౌతపూర్కి ఎప్పుడు రాడు ఆయన. అంటే మన అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన చేయడం కానీ రాలేదా? ఇంతవరకు శంకుస్థాపన బోర్డులో 6-7 కట్టించారు, దాని మీద ఇంత శిలాఫలకం మాత్రకెళ్ళే దానికి ఓపెన్ చేయలే ఏం చేయలేదు. ఇప్పుడు నా అమ్మడరా నేను 5-6 చూపిస్తా తప్ప ఏమి క్లీమ్ లేవు. శ్మశాన వాటికి అక్కడ శంకుస్థాపన చేయలేదు, పల్లె ప్రకృతి కొనం కూడా డబుల్ బెడ్రూమ్ కూడా కట్టారు, సీసీ రోడ్లు కట్టారు, అన్ని కట్టారు, నామ్ కావాల్సి పెయింట్ వేసి వదిలిపెట్టారు. అంతే, మన ఊరు అయితే ఏం అభివృద్ధి జరగలేదు అంటావు? ఏం అభివృద్ధి జరగలేదు. లక్ష్మారెడ్డి పరంగా అయితే ఏం అభివృద్ధి జరగలేదు. ఒక ఊరికి సంబంధించి మన కొత్తగా కానీ ఎలక్షన్ టైంలో హామీలు ఇవ్వడం, హామీలు ఇచ్చిందా? హామీలు అంటే దళిత బంద్, ఇక దళిత బంద్ కాదు కానీ మన ఊరికి మీ ఊరికి ఇది చేపిస్తా అది చేపిస్తా అని మన హామీ ఇచ్చి నెరవేర్చలేదు. హామీ ఇచ్చిందంటే సర్పంచ్ అగ్రిమెంట్ అయితే 25 లక్షలు ఇస్తాడు, అది చేయలేదు. గ్రామాన్ని దత్తకు తీసుకోవడానికి అభివృద్ధి చేస్తాడు, దత్తకు తీసుకోలేదు, అభివృద్ధి చేయలేదు. ప్రతి గల్లీకి సీసీ రోడ్ ఇప్పిస్తున్నాడు, 7th వార్డు, 6th వార్డు, 8th వార్డు అసలు సీసీ రోడ్లు లేవు, 8th వార్డులో అయితే అసలు డ్రైనేజ్ కూడా లేదు. అసలు డ్రైనేజ్ కూడా లేదు. అంటే ఇచ్చిన ఇంకేం నెరవేర్చలేదు, పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. శ్మశాన వాటిక కట్టిరు, అందులో ఒక్కరిని మాత్రమే కాల్చారు అంతే. అది ఊరు దగ్గర కట్టిరు, డంపింగ్ యార్డు శ్మశాన వాటిక ఊరికి దగ్గరలో కట్టిరు. అంతే, గవర్నమెంట్ పొలాలు ఉంటే కబ్జా చేసి పెడతారు, ఏడుంటారు. అంటే గవర్నమెంట్ పొలాలు మొత్తం కబ్జాలో గురైనాయి. అంతే, కబ్జా ఈ శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ కట్టేసారు ఊరి దగ్గర, ఊరి ఇల్లు పక్కన దగ్గర దగ్గర కట్టేసారు. మరి ఎట్లయినా వచ్చే ఎన్నికల టీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటారా వద్దంటారా ఏమంటారు? నేను టీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామని ఏమన్నాను, దాదాపు ఒక మా వాళ్ళు మా అమ్మ అంగన్వాడీ ఇచ్చారు గౌతపూర్లో. మా అమ్మ కూడా జాబ్ కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చింది, ఇందిరమ్మ ఉన్నప్పుడు వచ్చింది. మా మామ జేఎల్ఎం బాబునార్లో, ఆయనకు గవర్నమెంట్ జాబ్ కాంగ్రెస్లోనే వచ్చింది. మా బాబాయ్ కూడా జూనియర్ లైన్మెన్, ఆయనకు కాంగ్రెస్లోనే వచ్చింది. మా నేత కాంగ్రెస్కి ఓటేస్తాను, కాంగ్రెసే మా ఇందిరమ్మ, ఇదే మా ఇల్లు, ఈ ఇల్లు మా ఇంకో ఇల్లు, ఇల్లు కూడా ఇందిరమ్మ ఇచ్చింది. ఇందిరమ్మ ఇచ్చిన జాగాలలో మేము బతుకుతున్నాం, పొలాలు కూడా అప్పట్లో ఇచ్చారంట. మేము కాంగ్రెస్కి ఓటేస్తాం, అనుదృఢనే గెలిపిస్తాం. మరి మన ఊరు రోడ్డు చూసు, రోడ్డు చూసుకుంటే ఏం బాగాలేదు. మన బాలనగర్ నుంచి ఇక్కడ చూసుకుంటే రోడ్డు గురించి ఎవరైనా పోరాటాలు కానీ మన ఏసీరా, రోడ్డు కావాలి మాకు, మాకు రోడ్డు శాంక్షన్ చేపినాను, ఎవరైనా ప్రతిపక్ష నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ రామోత్సవాలు కానీ పోరాటం చేసిరా? అనుదానం చేసిండు అన్న, చింద్రేల నుంచి బాలనగర్ వరకు మేము కూడా నడిచాం అన్నతో పాటు. చింద్రేల నుంచి మా ఊళ్ళోనే భోజనం పెట్టిండు, ఆ రోజు మాట్లాడి డబుల్ బెడ్రూమ్ కూడా మాట్లాడిండు. రోడ్డు మరమ్మతులు చేపిస్తున్నారు, 10 లక్షలతో మరమ్మతులు అన్నారు. మొన్న ఏదో వేసిరు శాంపుల్గా, మొన్ననే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే కృష్ణ, సీనియర్ కార్యకర్త ఆయన, ఆయననే మొన్న ఎట్లనో ఆడ అంటే రోడ్డు బాగాలేక కలవేరకడ వాడి చనిపోయిండు ఆయన. ఆయన జస్ట్ లక్ష్మారెడ్డి వచ్చి 10 లక్షలు ఇస్తా, దళిత బంధు ఇప్పిస్తా, ఇల్లు కట్టిపిస్తా అని హామీ ఇచ్చింది తప్ప మా కుటుంబానికి కూడా న్యాయం చేయాలి అని ఏమి వేసి వెళ్ళిపోయాడు. అంటే సొంత పాటు టీఆర్ఎస్ కార్యకర్త కూడా కింద పడే రోడ్డు బాలక కింద పడి చనిపోతా కూడా ఇలాంటి న్యాయం అనేది జరగలేదు. ఇప్పటి వరకు ఇలాంటి న్యాయం లేదు, వాళ్ళకి ఇల్లు లేదు, చిన్న పిల్లలు ఒక బాబు 3 మంత్స్ 4 మంత్స్ కూడా అంతే. వాళ్ళకి హామీ ఇచ్చింది తప్ప డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఏమి అలాంటిలో కానీ అయిపోతుంది కదా డబుల్ బెడ్రూమ్, అలాంటిలో కూడా ఇవ్వలేదు. కనీసం ఆర్థిక సాయం లాంటివి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కానీ ఇలాంటివి అందజేయలేదా? మరి ప్రభుత్వం నుంచి ఆయన ఉన్నప్పుడు సోషల్ మీడియా మస్తు వాడుకోరు, ఆయన అనిపోయినాక అసలు ఆయన అసలు ఇంతపడికి పట్టించుకోలేదు. లోకల్ లీడర్స్ ఎవరు పట్టించుకోలేరు. మరి ప్రజలోపల మన వ్యతిరేకత మన ఊర్లో కానీ మన చుట్టుపక్కల కానీ బీఆర్ఎస్ పడిపోయిన వ్యతిరేకత కనిపిస్తుంది? వ్యతిరేకత ఉంది కానీ బయటకి చెప్తే భయపడుతుంది. డబుల్ బెడ్రూమ్ భయాందోళనకు గురి చేస్తారు, ప్రభుత్వ పథకాలు రావని భయపడిస్తారు. ఇక నువ్వు ప్రభుత్వానికి ఆపోజిట్ గా మాట్లాడదా, నీకు డబుల్ బెడ్రూమ్ రాదు, నీకు దళిత బంద్ రాదు, నీకు బీసీ బంద్ రాదు, ఇట్లా మాట్లాడిపిస్తారా? డబుల్ బెడ్రూమ్ రాదు, దళిత బంద్ రాదు, బీసీ బంద్ రాదు, నీకు పింఛన్ ఆపేసాము, నీ ఏలు బాగాలేదు, నీ చేతి బాగాలేదు అని పింఛన్ ఆపేశారు, ఫింగర్ వస్తలేదని చెప్పి సతాయిసారు. ఇక ఈ గౌతపూర్ లో మాత్రం ఇంకా ఏళ్ళు చుట్టుపక్కల ఏడలేదు, గౌతపూర్ లో ఒక దగ్గర మాత్రమే సతాయిసారు బీఆర్ఎస్ లీడర్లు.
అంటే రాజకీయాలు అనేది చాలా గట్టిగా ఉన్నట్టున్నాయి ఊర్లో. గట్టిగా టూ సైడ్, ఒకప్పుడు అందరు కాంగ్రెస్ లా చెప్పుల మోసిన నాయకులు ఉండరు, కానీ ఇప్పుడు వచ్చి జర పెద్ద పెద్ద లీడర్లు అయ్యి జస్ట్ ఇప్పుడు అనిరుద్ధ రెడ్డి అంటే పడనలు చాలా మంది. అనిరుద్ధ రెడ్డి అవతపూర్ పండుగ ఊరికి బుడ్రాయి పండుగ చేపిస్తున్నాడు. ఆయన ఆయన ఆ ఊరు నుంచి వచ్చి ఈ ఊరు ఎట్లా చేపిస్తాడు అట్ ఎట్లా అని ఈ ఊరు నాయకులు ఉండి ఆయన అడిగితే ఆయన అప్పటి నుంచి ఊరికి మేము ఏం సాయం పోయినా జర తక్కువ కాంగ్రెస్ నాయకులు మాత్రం పోతేనే చేస్తాడు. ఎవరైనా పోతే జర వాళ్ళకు చూసాడు గోపాలరెడ్డి పరంగా వచ్చిరా, మీరు ఎవరి పరంగా వచ్చిరా అని చూసి చేస్తాడు. కానీ అందరికి ఇప్పుడు ఇప్పుడైతే అందరికి చేస్తుండడు. నిన్ననే మా నాయన అనిపోయినాడు జంగా మా మొన్న అటాక్ వచ్చి అనిపోతే ఆమెకు 5,000 ఇచ్చేసి ఇచ్చినాం మేమే, నేను రామకృష్ణ వాళ్ళందరూ కలిసి. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలంటారు. టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, కాంగ్రెస్ అధికారం. ఓకే, థ్యాంక్ యూ అన్న.